हाय नमस्ते, दिस इज अरुण कुमार. वेलकम टू आवर चैनल एके म्यूजिक वर्ल्ड. ఈ రోజు మనం నేర్చుకోబోయే సాంగ్ ఏంటి అంటే, తానాలే చేశావు నీవు నా స్నేహంలో, ప్రాణాలే దాచాను నేను నీ మోహంలో అంటూ ఆత్రేయ గారి సాహిత్యం. ఎంతో అద్భుతంగా ఉంది ఈ పాటలో. జైల్లో మగ్గిపోతున్న ఒక ప్రేమకు చిహ్నం ఈ పాట, ఒక విరహ వేదన ఈ పాట. పాట విన్నంతసేపు ఏదో తెలియని ఒక చిన్న పెయిన్. ఇళయరాజా గారి సంగీతంలో ఉండే మహత్యమే అది. రాజుగారి సంగీతంలో ఆత్రేయ గారి సాహిత్యం కలగలిసిన ఈ పాటను విందామా? మరి నేర్చుకుందామా? ఎలా పాడాలి, వీటికి నోటేషన్ ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. చిత్రం నిరీక్షణ, గానం కేజే యేసుదాస్ గారు. ఇప్పటికే మీకు పాట తెలిసిపోయి ఉంటుంది. ఎస్, సుకల్లేతో చావే. ఎస్, ఈ పాటకి మనం నొటేషన్ నేర్చుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా సాంగ్లోకి? కమాన్, సాంగ్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తూ వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఓకే, లేట్ ఎందుకు, వెళ్ళిపోదామా సాంగ్లోకి? ఎస్, పల్లవి ఒకసారి చూద్దాం. సుకల్లేతో చావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికా సుక్కల్లేతో చావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే. ఇలా ఉంటుందన్నమాట పల్లవి. పల్లవికి మనం నొటేషన్ ఒకసారి చూద్దాం లైన్ బై లైన్. సుక్కల్లేతో చావే, దీనికి నొటేషన్ గనీ. మరొకసారి చూద్దాం. సుక్కల్లేతో చావే గనీ ఎన్నెల్లే కాచావే. ఎస్, మీరు గమనించినట్టు ఇది ఫస్ట్ లైన్ లో ఏ స్వరం అయితే ఉందో అదే స్వరం. ఎన్నెల్లే కాచావే గనీ ఏడబోయావే నీని నీ దాదా నీని నీ దాదా ఇలా ఉంటుందన్నమాట పల్లవికి. ఇప్పుడు పల్లవి మొత్తం చూసాం కదా, చరణం చూద్దామా? ఎస్, పూసిందే ఆ పూలమాను నీ దీపంలో దాగిందే నా పేద గుండె నీ తాపంలో ఊగానే నీ పాట
உயாலை உன்னானே நாட்டிக்கு நேஸ்தானை உன்னா உன்னாதொக்கு தூரம் என்னாளுக்கு சேரம் திரதே நேரம். ఇదన్నమాట చరణం. సో చరణానికి నోటేషన్ చూద్దాం. పూసిందే ఆ పూలమాను, దీనికి నోటేషన్ సరి గగగగగగమగారి పూసిందే ఆ పూలమాను నీ దీపంలో, దీనికి నోటేషన్ చూద్దాం. సరి మగిందే నా పేద గుండే సరి గగగగగగమగరి నీత పౌలో రీ సరి మగ రీ సరి మగ సరి గరి సరి ధనిసా సరి గరి సరి ధనిసా ఉన్నానే నాటికి గగరి గరి నేస్తానై సరి గరి నాటికి గగరి గరి నేస్తానై సరి గరి సరి ధనిసా సరి గగగగరి నిరి గరి నిరి నిదా సుకల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే గని ఇలా ఉంటుందన్నమాట ఈ చరణానికి నొటేషన్. ఒకసారి చూద్దాం. సరి గగగగగ మామ గగరి సరి మాగా, మీరు గమనించినట్టు రెండవ లైన్ కూడా సేమ్ నొటేషన్ వచ్చిందన్నమాట. సరి గగగగగగ మామ గగరి సరి మాగా గగరి రి గరి రి సరి గరి
సని ధనిసా. ఇక్కడ కూడా నెక్స్ట్ లైన్ కి సేమ్ నొటేషన్. గ గ రి రి గ రి రి సరి గ రి సని ధనిసా. సరి రి గ గ గ గ రి రి ని రి గ రి ని 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 రి ని ని దా దా. దీని తర్వాత మళ్ళీ పల్లవి రిపీట్ అవుతుంది. சுக்கல்லே தோச்சாவே என்னெல்லே காச்சாவே ஏடபோயாவே. దీనికి ఆల్రెడీ మనం నోటేషన్ చెప్పుకున్నాం, అలానే ఉంటుందన్నమాట. సో ఈ పాటలో సెకండ్ చరణం కూడా ఉంటుంది. సెకండ్ చరణంకి సేమ్ నోటేషన్ రిపీట్ అవుతుంది. సో ఇది మీకు ఒక టాస్క్. సెకండ్ చరణానికి నొటేషన్ మీరు చేయాలన్నమాట. ఒకవేళ లేదు, రావటం లేదు అంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి మరొకసారి ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి మరొక పాటతో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు.